అందరికీ నమస్కారం సరస్వతి బాబురావు గారు రచించిన స్వయంకృతం అనే కథను గురించి తెలుసుకుందాం అంబాసిడర్ హారన్ మోత విన్న సుజాత ఇంట్లో నుండి అరుగు మీదకు వచ్చింది కారులో నుండి తూలుతూ దిగుతున్న భర్తను విస్మయంగా చూసింది మరుక్షణమే కంగారుతో గబగబా మెట్లు దిగి వెళ్ళి సుందరానికి ఆసరాగా నంచుని ఏమైందండి ఎందుకలా ఉన్నారు అంది వణుకుతూ మూతలు పడిపోతున్న కనురెప్పల్ని తెరవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు సుందరం మరొక అడుగు వేస్తూ తూలిపోతున్న సుందరాన్ని డ్రైవర్ వచ్చి రెండవ వైపు పట్టుకున్నాడు అతి కష్టం మీద హాల్లోకి చేర్చారు సుందరాన్ని నేను మేడ మీదకి రాలేను అస్పష్టంగా గొనిగాడు సుందరం అలాగే ఇక్కడే సోఫా మీద పడుకోండి అంటూ అతని తల క్రింద దిండును పెట్టి సరిచేసింది సోఫాలో కళ్ళు మూసుకొని పడుకున్న సుందరం ఆ క్షణాన ఒక గ్రీక్ శిల్పంలో మెరిసిపోతున్నట్లు కనిపించాడు ఆమెకి భగవంతుడా ఏమిటి విపరీతం అనుకుందామే అమ్మా మీరేం భయపడకండమ్మా నేను వెళ్ళి మీ అన్నయ్య గారిని తీసుకుని వస్తాను మీరు డాక్టర్కు ఫోన్ చేయండి అమ్మా అంటూ డ్రైవర్ బయటకు పరిగెత్తాడు అచేతన స్థితిలో ఉన్న సుజాతకు అప్పటికి కానీ తన కన్నీటితో చెంపలు తడిచిపోయిన సంగతి గుర్తురాలేదు చెంగుతో కళ్ళొత్తుకొని ఫోన్ వైపు వెళ్ళింది సుజీ సుందరం నెమ్మదిగా పిలిచిన ఉలిక్కిపడింది సుజాత అతను ప్రక్కగా వచ్చి కూర్చుంది పరీక్షగా భర్త వైపు చూసింది అతనేదో చెప్ప ప్రయత్నిస్తున్నాడు మూతలు పడిన కళ్ళను తెరిచేందుకు ఇబ్బంది పడుతున్నాడు అప్పటికే పావుగంట గడిచిపోయింది డాక్టర్ వచ్చేస్తూ ఉండాలి బాధగా ఉందా ఎలా ఉంది ఇటు చూడండి అతడి ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా ముందుకు వంగింది సుజాత అతడేమీ మాట్లాడలేదు తన కుడి చేతిని అతి కష్టం మీద జరిపి సుజాత చేతిని గట్టిగా పట్టుకున్నాడు కాంపౌండ్లో అంబాసిడర్తో పాటు కాడిలాక్ కూడా ఆగింది అయినా సుజాత లేవలేదు భర్త సాన్నిధ్యం మనన్నటికీ లభించదేమో అన్నట్లుగా అతడిని దగ్గరగా ఆనుకొని తన చేతిలో ఉన్న అతడి చేతిని ఆప్యాయంగా నిమురుతోంది డాక్టర్ వస్తూనే ఏం జరిగిందమ్మా అన్నాడు మెల్లిగా లేచి నిలబడింది సుజాత ఆఫీస్ నుండి ఇప్పుడే వచ్చారు మనిషి ఎలాగో ఉన్నారు మాట్లాడటం లేదు కనీసం చూడటమైనా లేదు డాక్టర్ అన్నది అప్పుడు ఆమె కంఠం దుఃఖంతో పూడుకుపోయింది డాక్టర్ పక్కనే మానులా నిలబడి ఉన్న అన్న శంకరాన్ని చేరి అతడి భుజంపై వాలిపోయింది సుజాత పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది నిబ్బరంగా ఉండు డాక్టర్ వచ్చాడుగా మరేం కంగారు పడకు ఏం భయం లేదు సరిగ్గా గంట అంటే అరవై నిమిషాలు గడవనివ్వు అరవై ఒకటో నిమిషంలో నీ మగుడు నిన్ను కాఫీ అడిగి మమ్మల్ని మా దారిన పొమ్మని గోల చేస్తాడు ఓకే చెల్లిని సముదాయించే పద్ధతి క్షణంలో కనిపెట్టిన శంకరం మేధావి కావచ్చు కానీ అంత మాత్రాన అతని అంతరంలో దిగులు ఛాయలు దూరం కాలేదు శంకరం గారు అమ్మాయిని అవతలికి తీసుకెళ్ళండి మీతో మాట్లాడాలి అన్నాడు డాక్టర్ శంకరం చెల్లెల్ని పక్క గదిలో ఉంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు తన గదిలో సుజాత అన్నయ్య హామీ ప్రకారం నిమిషాలు లెక్క పెడుతోంది అరవై నిమిషాలు కాకముందే పదకొండో నిమిషానికే శంకరం శోకమూర్తిలా తన ముందు ప్రత్యక్షమైనప్పుడు సుజాత తత్తరపడింది నా లెక్క తప్పింది చెల్లి మనకిక సుందరం లేడమ్మా అన్నాడు ఎంతోసేపటి నుండి నిగ్రహించుకుని ఉన్న ఆమె దుఃఖం ఇక ఆగలేదు కొంచెంసేపటికి వడలిన తోటకూర కాడల చేతుల్లో నుండి పడిపోతున్న సుజాతను మరింత గట్టిగా పట్టుకొని సుజీ సుజీ అని కుదిపేశాడు శంకరం ఆదుర్దాగా సుజాతకు తెలివి వచ్చేసరికి ఆమె తల వదిన గారి వడిలో ఉంది ఏడ్చి ఏడ్చి వదిన ముఖమంతా కందిపోయి ఎర్రగా ఉంది సుజాత చుట్టూ ఇరుగు వారున్నారు పది మంది వరకు ఉంటారు చుట్టూ వింతగా చూసింది సుజాత వదినను చూస్తూ ఏడుస్తున్నావా వదిన అని మాత్రమే అనగలిగింది మనిషి ఎంత మంచివాడమ్మా ఈ మాయదారి గుండె జబ్బు ఇంత చిన్న వయసులో ఎలా వచ్చిందోనమ్మా మంచివాళ్ళకి దేవుడు పిలుపు ఇంత చిత్రంగానే ఉంటుంది ఇక్కడికి వచ్చి ఆరు నెలలు కాలేదు ఎంతమందికి ఎన్ని విధాల సహాయాలు చేశాడు సుజాత చుట్టూ చేరిన ఆడవాళ్ళు తలొక విధంగా అనుకుంటున్నారు సుజాత లేచి కూర్చుంది భర్తకు ప్రమాదమని తెలిసిన క్షణంలో ఉన్న భయం ఇప్పుడు లేదు అప్పుడు ఏదైతే జరగకూడదని ఊహిస్తూ భయపడి ఏడ్చిందో అది తూచా తప్పక జరిగి ఇంతమందిని తనను సముదాయిస్తున్న సమయంలో తనకు దుఃఖం రావటం లేదు వదిన ఇంకా ఏడుస్తూనే ఉంది సుజాత కంటిలో నీటి చుక్కలేకపోవటం ఆమెకు భయం కలిగించింది ఆమె లేచి శంకరం దగ్గరకు వెళ్ళింది సరిగ్గా అప్పుడే తుఫానులా దూసుకువచ్చింది రేణుక వచ్చి ఇలా అన్నది ఎంత ఘోరం జరిగిపోయింది సుజాత మీకింత కష్టం జరుగుతుందని నేను అనుకోలేదు సుజాత రేణుక వైపు కన్నార్పకుండా చూసి కూర్చోండి ఈ కష్టం చాలా కష్టంగా ఉంది పాపం మీకు బాధగానే ఉంది బాధపడే వాళ్ళు నాతో డజను మంది ఉన్నారు ఈ గదిలో ఏడవకండి రేణుక ఏం చేస్తాం జరగకూడనేది జరిగిపోయింది వదిన మా అందరికీ కాఫీ పట్రా సుజాత మాటల ధోరణి విన్న అమ్మాలక్కలు మరింత కలవరపడ్డారు ఏం చేయాలో ఒక్కరికీ తోచింది కాదు రేణుక సుజాతకు చేయి అందించి అన్నది నెమ్మదిగా లేవండి సుందరంగారిని చూద్దాం యాంత్రికంగా లేచిన సుజాత భుజంపై చేయి వేసి శవం ఉన్న చోటికి తీసుకెళ్ళింది రేణుక అప్పటికే సుందరానికి అంత్య సంస్కారాలకు కావలసిన ఏర్పాట్లు జరిగిపోతున్నాయి కొత్త బట్టలు తలంటి పోసుకున్న తల ముఖాన నామంతో పడుకున్న సుందరం కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు అగరువాసనలతో ఆ వరండా అంతా నిండి ఉంది ఆఫీసు స్టాఫ్ చాలామంది వచ్చి నిలబడ్డారు సుజాతకేమీ పట్టలేదు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ రేణుకతో పాటు వచ్చి శవం ప్రక్కనే కూర్చుంది గుండెల్లో దాగిన బరువంతా గొంతుకలో చేరగా కుప్పలా కూలిపోయింది సుజాత లే తల్లి నువ్వెంత ఏడ్చి ఏం లాభం చెప్పు రా అమ్మ నా తల్లి ఒక ప్రక్క ఏడుస్తూనే ఆడపడుచుని సముదాయిస్తోంది వదిన నేను మాత్రం ఎందుకు బతికాల వదినా ఏడుస్తూ వదినను కౌగలించుకుంది సుజాత శంకరం వచ్చి సుజాతను బలవంతంగా యువతలకు తీసుకుని వచ్చాడు సేపటికి దుఃఖం ఉధృతం తగ్గిన తర్వాత అన్నను అతుక్కొని నిలబడిన సుజాత అన్నయ్య అప్పుడే తీసుకెళ్లటమేమిటి మా వాళ్ళెవరూ రాలేదుగా అందరినీ రానివ్వు అంది ఆశ్చర్యంగా అప్పుడే ఈ లోకంలోకి వస్తూ అలా చేయాల్సి వచ్చింది మరి ఇప్పుడిక టైం లేదు వీల్లేదన్నయ్య కనీసం మా వారి అన్నగారైనా వచ్చే వరకు ఉండని వారూ వచ్చే వరకు మా వారిని తీసుకెళ్ళకు ఈ పొరపాటుని ఆయన క్షమించరు జన్మలో నన్ను క్షమించరు అంది ఆవేశంగా అమ్మాయి నేను నీ అన్నని నీవు నా ప్రాణానివి నేను అన్నీ ఆలోచించే ఈ ఏర్పాట్లు చేశానమ్మా సుందరం దహన సంస్కారాలు ఎంత త్వరగా అయితే అంత మంచిది నన్ను బలవంత పెట్టకు ఇంకేమీ అడకు ఖచ్చితంగా వచ్చిన ఆ మాటలు విని మరీ మాట్లాడలేదు సుజాత మేడపైన గదిలో పడుకున్న సుజాత కిటికీలో నుండి నిశ్చలంగా బయటకు చూస్తోంది ఆ చూపులో జీవం లేదు కళ అంతకంటే లేదు నిస్తేజంగా నిర్లప్తంగా చూస్తున్న ఆ చూపులో ఆమె భావం ఎవరికీ అర్థం కాదు సుందరం పోయి వారం కావస్తోంది ఈ వారం రోజులు ఆమె పరిస్థితి ఇలాగే ఉంది ఎవరు పిలిచినా పలకదు ఏమీ తినదు పూట పూటకు ఆమెతో భోజనం చేయించటం శంకరానికి ప్రళయమైపోతోంది సుజాత మనసంతా శూన్యంగా భారంగా వేదనగా ఉంది గతంలోని జ్ఞాపకాలు మనసుని కలిసివేస్తున్నాయి తను బిఏలో ఉండగానే తండ్రి ఎన్నో సంబంధాలు తెచ్చాడు అందులో చాలామంది ఇచ్చే కట్నంపై మోజుతో తప్ప సుజాతపై అభిమానంతో కాదన్న సంగతి సుజాత భాగాన్ని గ్రహించగలిగింది అలాంటి వ్యక్తులతో తాను సుఖపడలేనని తెలుసుకుంది అందుకే తండ్రితో వద్దని చెప్పింది నాన్న నాకు అందం లేదు కానీ ఐశ్వర్యం ఉంది డబ్బుకి మొహం వాచే వాళ్ళని నన్ను పెళ్లి చేసుకోమనడం భావ్యం కాదు నా డబ్బును ప్రేమించే మనిషిగా గాక నన్ను ప్రేమించే మనిషి నాకు భర్తగా కావాలి నాకు అందం లేకపోవచ్చు కానీ హృదయం ఉంది నాన్న అంది ఆ తర్వాత తండ్రి ఆమె నిన్నడూ పెళ్లి విషయమై బలవంత పెట్టలేదు మళ్ళీ సంవత్సరానికి ఆ ఊరికి ఉద్యోగరీత్యా వచ్చిన సుందరంతో ఒక పార్టీలో పరిచయమైంది అందమైన సుందరం సుజాత కంఠస్వరాన్ని తెగ మెచ్చుకునేవాడు ఆమె మాట్లాడుతుంటే గండుకోయల పాడినట్లు వీణ మీటినట్లు ఉంటుందని ప్రశంసించేవాడు అప్పట్లో ఆమె తన వివరాలేమీ సుందరానికి తెలియకుండా జాగ్రత్త పడింది కొన్నాళ్ళ తర్వాత ఒక సంధ్యా సమయంలో అతడి దగ్గర తన వివాహ ప్రసక్తి తెచ్చింది అతడు చిరునవ్వు నవ్వాడు నేను డబ్బు కలవాడిని కాను నాకున్న ఆస్తంతా నా ఉద్యోగం ఈ ఉద్యోగం మన ఇద్దరినీ బ్రతికించుకోగలదు ఇది చాలు ఏమంటారు అన్నాడు నేను అంతే నా డిగ్రీతో మీకు సహాయపడగలననే అనుకుంటున్నాను కానీ మీలో ఉన్న అందం నాకు లేదు నిజానికి అందమైన వాళ్ళంటే నాకు ఇష్టమే కానీ మనసు పరంగా మీరెంతో నచ్చారు వివాహం జరిగిన తర్వాత సుందరంతో అతడి ఇంటికి వెళ్ళింది కానీ కొద్ది రోజుల్లోనే తన తప్పు తెలుసుకుంది ఏ ప్రేమనైతే తన భర్త నుండి కోరుకుందో అది తనకు అలభ్యమే అయింది పైగా తన డబ్బు కోసమే తనను వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న రోజున కుమిలి కుమిలి ఏడ్చింది సుందరం తెలివిగలవాడు సుజాత పుట్టుపూర్వత్రాలన్నీ సేకరించి ఏమీ ఎరగనట్లు నంగనాచిలా నటించి ఆమెను భారీగా చేసుకున్నాడు అతడి ప్రేమ కోసం ఆమె అలమటించిపోయింది ఏనాటికైనా అతడి హృదయంలో స్థానం లభిస్తుందేమోనని రోజులు నెలలు సంవత్సరాలు ఎదురుచూసింది డబ్బుతో అతడిని బంధించాలని వలపుతో లాలించాలని చూసింది ఫలితంగా అతడికి మరింత దూరం అవుతూ వచ్చింది అందమైన అతడి ముఖాన్ని ఆకర్షణీయమైన ఆ విగ్రహాన్ని చూస్తూ ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపింది వెన్నలా కనిపించే అతడి గుప్పెడి రాతి హృదయం మాత్రం కరగలేదు అతడు దూరం అవుతున్న కొద్దీ అతడికి దగ్గర చేసుకోవాలని సుజాత కోర్కే బలీయమవుతూ వచ్చింది సుజీ ఏం చేస్తున్నావమ్మా మృదువుగా అడుగుతూ వచ్చి ప్రక్కనే కూర్చున్నాడు శంకరం ఏమీ లేదన్నయ్యా లేచి కూర్చుంటూ అంది చూడమ్మా నీవిలా మంచం పడితే నేనేం కావాలి చెప్పు నిన్ను కళ్ళల్లో పెట్టి చూసుకునే మీ వదిన నేను ఉన్నాం నీవిలా ఉంటే మాకేమీ కాళ్ళాడటం లేదు నిన్ను ఏది అడగాలన్నా అడగలేకపోతున్నా సూటిగా అతడి కళ్ళల్లోకి చూస్తూ అన్నది సుజాత ఏమైనా అడగదలిస్తే అడుగు చెల్లెల్ని నిదానంగా చూస్తూ ముందు నాకు నువ్వు ఒక మాట ఇవ్వాలి ఏమన్నట్లు చూసింది ఏ పరిస్థితిలోనూ నువ్వు ఎలాంటి అఘాయిత్యం చేయనని మాటివ్వు పేలవంక నవ్వింది అలాంటి ఉద్దేశమే ఉంటే అన్నయ్య నేను మా వారితో సహగమనం చేసేదాన్ని కొంచెంసేపు ఇద్దరూ మాట్లాడలేదు చూడు సుజీ నిన్నొకటి అడగాలనుకుంటున్నాను సుందరానికి నీకు ఈ మధ్య ఏమైనా కళ్ళతలు వచ్చాయా అతడేమైనా బాధపడుతున్నట్లు కనిపించాడా చిత్రంగా చూసి లేదన్నట్లు తల తిప్పింది మరి ఎందుకు ఇలా చేశాడు తనలో తాను అనుకున్నట్లు అన్నాడు ఏం చేశారు ఆతుర్దాగా అడిగింది నిశ్చలంగా ఆమె వంక చూశాడు శంకరం తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడమ్మా అన్నాడు అదేమిటి మరి గుండె జబ్బు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే సవాలక్ష ఆచూకీల అవసరమని అలా చెప్పాము శవాన్ని ఎక్కువసేపు ఉండకపోవడానికి కూడా కారణం అదే స్థానముల్లా కూర్చుండిపోయింది సుజాత సుజాత నీ కోసం రేణుకా వచ్చిందమ్మా వదిన వచ్చి చెప్పింది లోపలికి పంపు వదిన సుజాత గుండెలపై చేయి వేసి గట్టిగా పట్టుకుంది వణుకుతూ ఆయన ఎందుకలా చేశారన్నయ్య అంది అదే తెలియటం లేదు డాక్టర్ నీవు నేను మన ముగ్గురికి మధ్య ఈ రహస్యం ఉండిపోవాలి జాగ్రత్త పెదవి దాటితే ప్రమాదం భుజంపై తట్టుతూ లేచాడు రేణుకను చూసి శంకరం బయటకు వెళ్ళాడు మోకాలపై తల పెట్టుకొని కూర్చుని ఉంది సుజాత రేణుక మంచం దగ్గరగా స్టూలు లాక్కొని కూర్చుంది నేను మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను చెప్పండి అంది నెమ్మదిగా ఆ రోజు సుందరం చనిపోయే ముందు మా ఇంటికి వచ్చాడు అప్పుడు చాలా మామూలుగా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ కూర్చున్న సుజాత నేను వచ్చిన తర్వాత వచ్చారా అవును మీరు ఐదు గంటలకు వెళ్ళిపోయారు ఐదున్నరకు నాకు కాఫీ త్రాగే అలవాటు ఉంది కదా నేను లేచి డైనింగ్ రూమ్లోకి వెళ్ళబోతుండగా సుందరం కారు ఆగింది పది నిమిషాలు కూర్చున్నాడు ఆయన మీ ఇంటికి తరచూ వచ్చేవారా తరచూ కాదు కానీ అప్పుడప్పుడు వచ్చేవాడు చూశారా ఇలానే వచ్చిపోవడం అనే విషయం మీరు కానీ ఆయన కానీ నాకు చెప్పనేలేదు కదా రేణుక భయపడుతూ అన్నది చెప్పవద్దని అతడే కోరాడు ఎందుకలా అన్నాడో తెలియదు మీరు తరచూ మా ఇంటికి వచ్చేవారు కదా ఏదో ఒకరోజు మీరిద్దరూ ఎదురుపడకపోతారా అని నేను అనుకున్నాను కానీ అలా జరగలేదు ఆ రోజు మీతో ఏమైనా కష్టంగా మాట్లాడారా లేదు చాలా హుషారుగా ఉన్నాడు కాఫీ అడిగాడు ఇచ్చాను ఫ్లాస్క్లో కాఫీనే ఇచ్చారా నిర్భంగా అడిగింది అవును నేను ఇంకా త్రాగలేదు కదా మళ్ళీ పెట్టుకోవచ్చని అతడికి ఆ కాఫీనే ఇచ్చాను తర్వాత వెళ్ళిపోయాడు ఒక్క మాట అడుగుతాను నిజం చెప్పండి మిమ్మల్ని వారు ప్రేమించారవునా సుజాత ప్రేమ కథలు తమాషాగా ఉంటాయి రేణుక గారు ఒక్కొక్కసారి ప్రాణాలు తీస్తాయి వెళ్ళిరండి మీ వారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు వెళ్ళండి కనీసం మీ వారినైనా బ్రతకనీయండి క్షేమంగా వెళ్ళండి ప్లీజ్ రేణుక నిశ్చేష్ఠురాలయ్యింది ఎలాగో లేచి నిలబడి ఆ గది విడిచి వెళ్ళిపోయింది సుజాత కళ్ళు తెరిచేటప్పటికీ ప్రొద్దు వాలింది తన ప్రక్కనే శంకరం కూర్చొని చదువుకుంటున్నాడు ఇది త్రాగమ్మ రసం అందించాడు చేతితో నెట్టివేసింది కళ్ళు బరువుగా మూతలు పడుతున్నాయి మతగతం అవుతుంది జ్ఞాపకాలతో గతం మళ్ళీ కళ్ళ ముందు కదిలాడింది భర్త తనంత నిరదరణ చేయడానికి కారణం తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు ఆఫీసులో బయలుదేరిన భర్త సరాసరి ఇంటికి రాకపోవడం ఒక్కొక్క రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి రావటం తను కారణం అడిగితే తేలిగ్గా త్రోసిపుచ్చటం ఇవన్నీ తనను చికాకుపరిచి మనశ్శాంతి లేకుండా చేసినాయి ఏమీ చేతగాని దానిలా తను కూర్చోవటం తనకే బొత్తిగా నచ్చలేదు అందుకే నిజాన్ని తెలుసుకోవాలని భర్తను చాటుగా వెంబడించింది అతడు వెళ్తున్న డాబా ఇల్లు చూసింది ఆ ఇంటి వివరాలు తేలికగానే కనుక్కోగలిగింది ఆ రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో అతని డైరీ అంతా చదివింది రేణుకా సుందరం ఘాడంగా ప్రేమించుకున్నారు కలలు కన్నా ఊహలలో విహరించారు గాలిలో మేడలు కట్టారు కానీ లక్షాధికారి అయిన రేణుక తండ్రి ఆ అనామకుడైన సుందరాన్ని అల్లుడిగా స్వీకరించలేకపోయాడు తండ్రి కోసం తన ప్రేమను త్యాగం చేస్తున్నానని చెప్పి వెళ్ళిపోయింది రేణుక ఆఖరిసారి ఆనాటి నుండి సుందరంలో డబ్బు మీద డబ్బు గలవారి మీద కసిపేరుకుంది అయినా ఆ డబ్బులోనే జీవించాలని తెలివిగా వలవన్ని సుజాతను చేపట్టాడు అమూల్యమైన సుజాత ప్రేమను అందుకోవాలని ఎంతో ప్రయత్నించేవాడు కానీ రేణుక జ్ఞాపకాలు అతడిని బంధించి వేసేవి ఏమీ చేయలేక చేతగాక సతమతమయ్యేవాడు సుజాత అంటే ఆదరం లేదు ప్రేమ లేదు అన్నీ తెలుసుకొని సుజాత ఒక నిర్ణయానికి వచ్చింది ఒక పార్టీలో పనిగట్టుకొని రేణుకను పరిచయం చేసుకుంది ఆమె మీద ఎనలేని జుగుప్స పెంచుకుంది అయినా పైకి స్నేహం నటించి వాళ్ళ ఇంటికి రాకపోకలు సాగించింది ఆ రోజు ఆ రోజు సుందరం చనిపోయిన రోజు నాలుగు గంటలకు ఒక స్థిర నిశ్చయానికి వచ్చి రేణుక ఇంటికి వెళ్ళింది రేణుక సాధారణంగా ఆహ్వానించింది ఫ్లాస్క్లో ఉన్న కాఫీ ఇచ్చింది కాఫీ సిప్ చేస్తూ మీరు తీసుకోండి అంది సుజాత నేను మాటి మాటికి త్రాగను మూడు గంటలకు మళ్ళీ ఐదున్నరకు ఒక కప్పు తాగుతాను అంది రేణుక రెండవసారి శ్రీవారితో కలిసి త్రాగుతారన్నమాట నవ్వింది సుజాత అవుననుకోండి కానీ ఈరోజు వారు లేరు క్యాంపుకి వెళ్ళారు రెండు రోజుల వరకు రారు మరి కాఫీ నేను అదే వేళకు రాగుతాను నవ్వింది రేణుక కాఫీ పూర్తి చేసిన సుజాత ఆ రోజు మీ మ్యారేజ్ ఫోటోలు చూపుతానన్నారు అంది ఓ మర్చిపోయాను కూర్చోండి తెస్తాను మేడపైకి వెళ్ళింది రేణుక ఈ అవకాశం కోసమే చూస్తున్న సుజాత చుట్టూ చూసింది ఎవరూ లేరు వెంటనే తన బ్యాగులో నుండి చిన్న పొట్లం తీసి కాఫీ ఉన్న ప్లాస్క్లో వేసి మళ్ళీ ఆ కాగితం బ్యాగులో పెట్టేసింది ఆల్బమ్తో వచ్చిన రేణుక హుషారుగా కబుర్లు చెబుతూ ఫోటోలు చూపుతోంది మరొక గంటలో నీ హుషారు చల్లబడుతుందిలే కసిగా అనుకుంది మనసులో సుజాత చేతివంక చూసుకుంది ఐదయింది అనంటూ లేచింది అప్పుడు సుజాత మనసు గాలిలో తేలిపోతుంది ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది ఏ జ్ఞాపకాలతో తన భర్త తనను నిరాదరణ చేస్తున్నాడో అవి సమూలంగా నాశనం అవుతాయి ఇక అతడు తననే దేవతగా ఆరాధిస్తాడు భార్యగా ప్రేమిస్తాడు ఓ ఆనందంతో త్రుల్లి పడుతూ ఇంట్లో అడుగుపెట్టింది ఆ తర్వాత కొద్దిసేపటికే అంబాసిడర్ కారు మోత విని బయటకు వచ్చింది మరిన్ని కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి